తిరుపతిలో 7వ తేదీ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ వద్ద జరిగే మహాధర్నాకి విద్యుత్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ స్ట్రగుల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మహేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా అనంతసాగరం ఎస్పీడీసీఎల్ ఆఫీస్ వద్ద మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలో విద్యుత్ కార్మికుల సమస్యలపై చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి విద్యుత్ రంగంలో పీఆర్సీ ఇవ్వాల్సి ఉందని, దీనిని ప్రభుత్వం తుంగలో తొక్కి దాదాపు 16 నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు ఎదుగు బదుగు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీని సీఎం నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల విద్యుత్ కార్మికులు రాంబాబు, సైద్ బషీర్, ప్రసాద్ రెడ్డి, మహేష్ రెడ్డి, కొండారెడ్డి, శుంకర వెంకటేశ్వర్లు, పెరుమాళ శ్రీను, ఆషిక్, వసీం, రఫీ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పోరాటంలో భాగంగా తిరుపతిలో రేపు 7వ తేదీన జరిగేటువంటి మహాధర్నాకి కార్మికులందరూ కలిసి రావాల్సిందిగా కోరుచు డివిజన్ టూర్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అనంతసాగరంలోని కార్మికులందరినీ కలిసేదానికి వచ్చాం. నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి విద్యుత్ రంగంలో పీఆర్సీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఈ ప్రభుత్వం తుంగలో దొక్కి గత 16 నెలలుగా ఈ పీఆర్సీ విషయాన్ని అసలు పట్టించుకోవట్లేదు. గత 15 సంవత్సరాలుగా విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులు ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చున్నారు. ఆ హామీని ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాలని, అలాగే జేఎల్ఎం గ్రేడ్ టూల్ని ఎస్పీడీసీఎల్ ఉద్యోగులుగా గుర్తించాలని, మీటర్ రీడర్లని రేటు విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే రెగ్యులర్ ఉద్యోగులకి పీఆర్సీ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్లతో విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఎస్పీడీసీఎల్ దగ్గర ఎస్పీడీసీఎల్ తిరుపతి ఆఫీస్ దగ్గర జరిగేటువంటి మహాధర్నాన్ని అందరూ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.